ఈ పాటను వీక్షించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మీరు ఈ పాట విని అలాగే వీక్షించి ఎంతో సంతోషించి ఉంటారని నేను నమ్ముచున్నాను. మా జీవితంలో కలిగినటువంటి అనేకమైన శ్రమలలో ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు కానివ్వండి, అధికారుల వైపు కాని చూడకుండా ఆకాశం ముందున్నటువంటి ఆయన వైపు చేతులెత్తి ఈ మనసును ఆయన వైపు త్రిప్పి ప్రార్థించగా, ఆయన సహాయము కోరగా
అద్భుతమైనటువంటి సహాయాన్ని పంపించి ఆదుకున్నారు. దానికి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక. మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల వైపు కాకుండా, లేకపోతే ఈ భూమి మీద దొరికే దేని సహాయం వైపు మీరు చూడకుండా కన్నులెత్తి మనసు త్రిప్పి ఆ ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఇప్పుడున్న మీ పరిస్థితులను మారుస్తాడని ఈ పాట ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక అనుభవంతో ఈ కీర్తన రాయడానికి దేవుడు కృప చూపించారు. అనుభవాలు కలిగిన తర్వాత ఈ కీర్తన రాసి ఆయన స్తుతించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ పాటను మీరు చూడటమే కాదు కానీ అనేక మందికి తెలియచేయండి. మీకు నచ్చిందని మీ మనసుకు మరి తెలుసు కాబట్టి ఈ యొక్క కీర్తనను మీ యొక్క స్నేహితులకు కొద్దిమందికైనా తెలియచేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యలు దేవుడు తీసివేస్తాడని ఈ పాట ద్వారా తెలియచేయండి. తప్పకుండా అందరూ దీవించబడతారు. ఎంతో ఆధ్యాత్మికమైన ఈ గీతం, అనుభవంతో కూడినటువంటి గీతం, పరిశుద్ధాత్మ శక్తి చేత వ్రాయబడిన గీతం మీ కుటుంబాన్ని ఆదరించిందని, మీ జీవితాన్ని బలపరిచిందని మేము నమ్ముతున్నాం. ఇంకా అనేక లక్షల మందిని కోట్ల మందిని బలపరచాలని కోరుకుంటున్నాం. ఒక సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ క్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి మేలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.